ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవరా పార్ట్ వన్ ఒకటి ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అంచనాలు మామూలుగా లేవు అంతకంతకు ఆ అంచనాలు పెరుగుతూ వెళ్ళాయి అయితే ఈ మధ్య ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా అది కొంచెం హైప్ను తగ్గించినట్లు అనిపించింది ఆచార్య సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్ కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకంత నిరాశ చెందారు అయితే రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన నెగిటివిటీ కనిపించింది కానీ తర్వాత అంతా మామూలైపోయినట్లే కనిపించింది ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్ లో ఊగిపోతున్నారు సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమిత ఆసక్తి కనిపిస్తోంది ఈ క్రమంలోనే బుక్ మై షోను దేవరా ఓ రికార్డును అందుకుంది ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకున్న సినిమాగా దేవరా రికార్డు నెలకొల్పింది లో ఏకంగా మూడు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది లైక్ కొట్టి ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శించారు ఇప్పటిదాకా పుష్ప టూ ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకునే సినిమాగా కొనసాగుతూ వచ్చింది దాని ఇంట్రెస్ట్ మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మేర ఉన్నాయి ఈ మధ్య టూ టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది కానీ ఆ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది దేవరా రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి రికార్డును సొంతం చేసుకుంది రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ టూ విడుదల సమయానికి టూ మళ్ళీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి ఆ సంగతి అలా ఉంచితే దేవరాకు ఏపీ తెలంగాణలో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయి తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేశాయి ఏపీ సంగతి చూడాలి అక్కడ ఆ షోలు ఖరారైతే యుఎస్ ప్రీమియర్స్తో పాటుగా ఇక్కడ ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట